సేవకు ప్రతిరూపం లయన్స్ క్లబ్ అని కౌన్సిలర్ ఉప్పలమెట్టయ్య అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ 4వ నెల లయన్స్ క్లబ్ సభ్యుల సమావేశం నిర్వహించారు. అనంతరం అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా లయన్ టీచర్ అజయ్ కి శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ లయన్ ఉప్పలమెట్టయ్య మాట్లాడుతూ, లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని, సేవకు ప్రతిరూపం లయన్స్ క్లబ్ అని, లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షుడిగా లయన్ మల్లేశం గౌడ్ నియామకమై 4వ నెలకు చేరుకోవటం జరిగిందని, దాదాపు 400 సేవా కార్యక్రమాలు నిర్వహించటం శుభ సూచకమని, రాబోయే కాలంలో సేవలు విస్తృతం చేయాలని, లయన్స్ క్లబ్ సభ్యుల సహాయ సహకారాలతో ముందుకు సాగాలని లయన్స్ క్లబ్ సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు మల్లేశం గౌడ్, లయన్ నంగునూరి సత్యనారాయణ, లయన్ పరమేశ్వరాచారి, లయన్ దొంతుల సత్యనారాయణ, లయన్ అజయ్ తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మా లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ సెక్రటరీ అయినటువంటి మా టీచర్ అజయ్ గారిని మా లయన్స్ క్లబ్ తరఫున ఈరోజు సన్మానించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉప్పల మెడ్డన్న గారు, దొంతుల సత్యనారాయణ గారు, మా చైర్మన్ మల్లేశం గౌడ్ గారు, పరమేశ్వరాచార్య గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ స్నేహ ఈ లయన్స్ ఇయర్ 2024-25 సంవత్సరంలో సెప్టెంబర్ నెల ముందు ఈరోజు అక్టోబర్ 6వ తారీఖు వరకు 400 ప్రోగ్రాంలను మార్చుకున్నారు. సేవా కార్యక్రమాలను చేసి ఇందులో భాగంగా పాల్గొనుకున్నటువంటి లయన్ మిత్రులందరికీ, మెటేశ్వర్ గారికి, పరమేశ్వర గారికి, నందు సత్యనారాయణ గారికి, మా పిహెచ్డి తరఫున మల్లేశం గౌడ్ మరియు దొంతుల సత్యనారాయణ తరఫున కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమాలకు మరియు పిఆర్ఓ ఉండాల శేఖర్ గారిని కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మా ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా రెగ్యులర్గా లైవ్లో అప్డేట్ చేస్తూ ఈ విధంగా సహాయ సహకారం అందిస్తూ ఇంకా రాబోయే ప్రోగ్రామ్ కూడా చర్చించుకొని వాటిని కూడా విజయవంతంగా ఇదే సేవా భావంతో, ఇదే సేవా దృక్పథంతో లయన్స్ క్లబ్ ముందుంటుందని అందరికీ